आर्टिकल 370 रद्दु तन जीवितंलो संतोषकरमैन अंशमनि केंद्र मंत्री किशन रेड्डी अन्नारु। सांस्कृतिक शाख आध्वर्यंलो आजादी का अमृत महोत्सव कार्यक्रमानिकि हाजरैन किशन होम शाख सहाय मंत्रिगा अमित षा सारथ्यंलो पनि चेशारनि तेलिपारु। अनेक चट्टालनु पार्लमेंट्लो प्रवेशपेट्टारनि तेलिपारु। बजेट्लो 100% खच्चितंगा ईशान्य राष्ट्रालकु खर्चु चेयालन्नारु किशन। प्रधानमंत्री मोदी तनपै पेट्टिन नम्मकानिकि कृतज्ञतलु तेलिपारु किशन रेड्डी। ఒక కమిటీ నిర్మాణం కాదు, గ్రామాలలో ఎవ్రీ విలేజ్ మ్యాపింగ్ జరగాలి, ప్రతి గ్రామం కూడా మ్యాపింగ్ జరగాలనేది నా ఆకాంక్ష। దీనికి ప్రధానమంత్రి గారి ఆమోదం కూడా తీసుకుంటాను। మన గ్రామంలో గత 75 సంవత్సరాలుగా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఉన్నారు, మన గ్రామంలో ప్రముఖ యువకులు ఏమీ మంచి పని చేశారు, ఏ దేశాలలో ఉన్నారు, అదే విధంగా గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు వచ్చింది, గ్రామాలలో పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది, గ్రామ చరిత్ర ఏంటి, అదంగా మ్యాపింగ్ జరిగి విలేజ్ వారీగా మరి కేంద్ర ప్రభుత్వం ఆ మ్యాపింగ్ అంతా కూడా భవితరాల కోసం భద్రపరచాలి। ఎవరైనా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికాలో ఉంటే ఆ గ్రామం యొక్క యాప్ లో కేంద్ర ప్రభుత్వ యాప్ లోకి వెళ్లి ఆ గ్రామంకి వెళ్లి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంత మంది నిరక్షరాస్తులు ఉన్నారు, రైతాంగం పరిస్థితి ఏంది, మంచినీటి పరిస్థితి ఏంది, ఈ రకంగా ఎవ్రీ విలేజ్ మ్యాపింగ్ ఈ 75 సంవత్సరాల పండుగ సందర్భంగా జరగాలనేదే వ్యక్తిగతంగా నా ఆకాంక్ష। నా హయాంలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది కూడా నా అదృష్టంగా భావిస్తాను। అదొక ప్రధానమైనటువంటి కార్యక్రమము కల్చర్ డిపార్ట్మెంట్। ఇది కాకుండా 3700 వరకు ప్రాచీన కట్టడాలు ఉన్నాయి, అందులో గోల్కొండ పోర్టు కావచ్చు, చార్మినార్ కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, దేశవ్యాప్తంగా 3700 కట్టడాలు ఉన్నాయి। దాంట్లో ఒక 40 కట్టడాలకు ఇప్పటికే మరి యునెస్కో హెరిటేజ్ సెంటర్స్ గా అది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా మన దేశంలో గుర్తింపు వచ్చింది। అందులో ఇటివల నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండిటికి గుర్తింపు రావడం అనేటువంటిది చాలా సంతోషకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను।